రాజకీయం రంగులు మారుతుందంటే గినే అన్నట్టు ఇక పాత సర్కారు లో లేకుండే టీఎస్పీఎస్ఈ మీద ఇప్పుడు గవర్నర్ మేడం ఇంకో ముచ్చట చెప్పబట్టే అటు రాష్ట్రపతికి కూడా లేఖ రాసింది మరి ఇన్నొద్దులో విద్యార్థుల చదువులేం కావాలి వాళ్ళ సాగులేం కావాలి వాళ్ళ కథ ఏందనే వాళ్ళు ఇక సమీక్షల మీద సమీక్షలు పెడుతున్నారు ఈ సమీక్షలేందో ఇదేందో అని ఇక ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాన ఏ గొడవలు కాదు గొడవలు అనుకోరాదురి ఈ జౌడాలు ఏమిటికి పెట్టుకురో ఏం కాదు కానీ మొత్తం మీద కొత్త ప్రభుత్వం మొత్తం లెక్క తీయేసరికి అంత గందరగోళం చిందరమేళం అన్నట్టే ఉన్నట్టుండి చూడూరి ఇక మీద మీద రేవంత్ రెడ్డి అయితే దూకుడు గట్టిగానే పెంచాడు అన్ని వ్యవస్థల మీద పట్టు సాధించేందుకు గట్టిగా ఆరాధిస్తున్నాడు అనుకో రాదురి అగో అందులో ఉన్న లోపల రాజకీయాలే ఇట్లాటపెట్ట అంటున్నాయి మొత్తం మీద ఇక గీ ముచ్చట అయితే చూడు టీఎస్పీ తెలంగాణలో టిఎస్పిఎస్సి ముచ్చట ఎరికే కదా అందరికి పరీక్షలు పెట్టిరీ రద్దు చేస్తరి ఇక ఎందుకు రద్దు చేసిరు ఏమిటికి రద్దు చేసిర్రు అనే ముచ్చట కూడా బాగానే ఎరకా ఎందుకంటే మరి పేపర్ లీకేజీ ఇలాయే వచ్చిన ప్యాకేజీలాలు మాట్లాడుకున్నాయి గిదే నడిచిందన్నట్టు వీళ్ళు జయంగా నిరుద్యోగుల పొట కొట్టినట్టు కాదా చెప్పుండ్రి ఎంతో మంది చదువుకొని అవయలు కష్టపడుకుంటా ఉంటే ఇక్కడొచ్చి ఐదు రూపాయల భూవ తిని పరీక్షలు రాసుకొని అగత్త ఇగితే అని చెప్పేసి పడిగాపులు కాల్చిండ్రు ఉద్యోగాల కోసం అని అది లేకపోయి ఇది లేకపోయే పరీక్షలు రాయాల పేపర్లు లీక్ కావాలి మాట్లాడుకోవాలా ఇక ఇదే నడిసే ఇక ఇప్పుడు మస్తు హాట్ టాపిక్ గా మారింది సీఎం రేవంత్ రెడ్డి సారు వరుస సమీక్షలు చేస్తుంటే టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేసిండు అయితే ఈ ముచ్చట మీద గవర్నర్ తమిళ మాత్రము ఇక బోర్డును రద్దు చేయాలని గతంలోనే రాష్ట్రపతికి లేఖ రాసిన అని చెప్పుకొస్తున్నది జనార్దన్ రెడ్డి రాజీనామా మీద గవర్నర్ అసహనం వ్యక్తం చేసిందనుకో రాదు కోర్టు కేసులు సూచనలు పెండింగ్లో ఉండగానే రాజీనామా ఎట్లా చేస్తారు అని ప్రశ్నించింది ఇక నిరుద్యోగులకు న్యాయం జరగకుండానే జనార్దన్ రెడ్డి రాజీనామా ఎట్లా ఆమోదించాలని చెప్పుకొస్తున్నది మొత్తానికి అయితే ఇక జల్దినే తెలంగాణ సిఎస్ కు లేఖ రాస్తా అని చెప్పుకొచ్చిందట గవర్నర్ కొత్త సర్కారు స్టాండ్ తెలుసుకోవాలా గట్లనే లీగల్ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలా ఇక ఇంకో రో లీకేజీలకు ఎవరు బాధ్యత వహిస్తారు ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులకు న్యాయం చేసేదోళ్ళు అని ప్రశ్నించిందని సమాచారం వినబడుతున్నది మొత్తం మీద